అందరికీ నమస్కారం కథాప్రపంచానికి స్వాగతం ఈరోజు వినిపించబోయే కథ పరిగె రచన వట్టికోట ఆళ్వారు స్వామి మరిక కథలోకి సాయంత్రం ఏడు గంటల సమయం ఖైదీలను గదుల్లో పెట్టి తాళం వేసి వరండాలో జవానులు మాటామంతి సాగించారు తాము ఉద్యోగం చేసిన వివిధ జైళ్లలో చేసిన దౌర్జన్యాలను ఘనకార్యాలుగా ఖైదీలు చేసే సాహస చర్యలు వాణిని అనుచుటకై అవలంబించే వివిధ పద్ధతులు తమ అమూల్య అనుభవాలుగా చెప్పుకుంటున్నారు జవాన్లు ఖైదీల గది నుండి ఒక ఖైదీ ఏడుపు వినపడింది ఎంతసేపటి నుండో ఉప్పొంగి వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటున్నప్పటికీ హద్దు దాటి విధి లేక పెద్దగా ఏడవలసి వచ్చింది అయినప్పటికీ ఇది జైలు ఏడవడానికి కూడా స్వాతంత్రం లేదు ఎదురుగా వరండాలో ఉన్న జవానులు ఏమంటారో అనే భయం కూడా ఏడుపులో ధ్వనిస్తోంది ఆ గదిలో తమ తమ స్థలాల్లో కూర్చుని తమ బయటి ప్రపంచాన్ని తలుచుకుంటున్న ఇతర ఖైదీలు ఏడుస్తున్న ఖైదీ వైపు సానుభూతితో ఆశ్చర్యంతో దృష్టి మరల్చారు జవానులు ఏమిటోయ్ ఆ అల్లరి అని తమ కర్తవ్యాన్ని లాంఛనంగా అమల్లో పెట్టి ఆ ఖైదీ దుఃఖాన్ని సామాన్య విషయంగా అట్టివెన్నో తమ అనుభవానికి వచ్చినట్లు నిర్లక్ష్యంగా తిరిగి మాటామంతి కొనసాగించారు ఈ ఖైదీలు కూర్చుని మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వరు అని ఒక జవాను విసిగాడు ఖైదీలు వారి ఏ కుటుంబానికి మతానికి కులానికి గ్రామానికి సంబంధించిన వారైనా వారంతా ఖైదీలు నేటి ఒకే విష సమాజ వృక్షానికి కాసిన కుక్కమూతి పిందెలు మల్లయ్య దగ్గర ఇతర ఖైదీలందరూ మూగారు మల్లయ్య ఏడుపు కొద్దిగా తగ్గింది కానీ చుట్టూ ఖైదీలంతా ఆప్తులుగా చేరే వరకు తిరిగి మళ్ళీ దుఃఖం పొంగుకొని వచ్చింది వెక్కి వెక్కి ఏడవసాగాడు ఏ జ్ఞాపకం వచ్చిందో ఒక ఖైదీ సానుభూతిగా అన్నాడు జైలుకొచ్చి ఏడిస్తే ఏం లాభం మొదట్నే హుషారుగా ఉండాలి ఒకడు ధర్మపన్నాలు పలికాడు మూడు నెలలకే ఇంత బుగులు పడతారోయ్ నా వయసు సగం జైల్లోనే గడిచింది ఇంకా జైల్లోనే ఉన్నాను ఎన్నిసార్లు రావాల్సిందో అని ఒక జైలు పిట్ట పలికింది ఎందుకేడుస్తున్నావు మల్లన్న చాలా దీనంగా ఒక ఖైదీ పరామర్శ చేశాడు తన తండ్రి మంచంలో పడి మూలుగుతూ ఉండగా ఎక్కి ఎక్కి ఏడుస్తున్న తనను తన తండ్రి పరామర్శ చేసిన దృశ్యం మల్లయ్య కండ్లల్లో కదిలింది మల్లయ్య ఖానాపురం వంతుమాదిగా తల్లి చిన్నప్పుడే ప్రసూతి రోగంతో మరణించింది పొట్టకు చాలని కష్టంతో జీవితమల్లా కండలు కరిగించి చావుకు కాళ్ళు చాపి మంచంలో పడి ఉన్న ముసలి తండ్రి తల్లి చస్తూ వదిలిపోయిన ఆడ పసుకునను ప్రేమతో పెంచి పెద్ద చేసిన చెల్లెలు ఇదే అతని కుటుంబం తండ్రి ముసలివాడైనందున గ్రామ బేగారి పని మల్లయ్య మీద పడింది తండ్రి మంచం పట్టాడు పది పన్నెండులేళ్ల చెల్లెలు పెండ్లి భారం మంచం పట్టిన తండ్రి చికిత్స ముఖ్యంగా కుటుంబ పోషణ మల్లయ్యపై పడింది బేగారి చేసిన తర్వాత దొరికే కొద్ది సమయంలో ఇతర కూలి పని చేసుకోవడం కూడా ఒక్కొక్కప్పుడు సాధ్యమయ్యేది కాదు మల్లయ్య ఒక్కొక్కప్పుడు ప్రభుత్వాధికారుల బరువులకు పోవడం చెల్లెలు గ్రామ బేగారి పనిచేస్తే తండ్రిని చూసుకోవడం జరుగుతూ ఉండేది ఒక్కోసారి బేగారి చేసిన తర్వాత వేరే కూలీ లేక దినమంతా పొట్ట మార్చుకోవలసి ఉండేది తంటాలు పడి తండ్రికి మాత్రం పేరుకు నోడు తడిపేవాడు మల్లయ్య ఒకనాడు పోయి సాయంత్రం ఇంటికి చేరుకున్నాడు తండ్రి ఆరోగ్యం మరీ చెడిపోయింది ప్రమాద స్థితిలో ఉన్నాడు చెల్లెలు ఏడుస్తూ కూర్చుంది ఓవైపు కడుపు మాడిపోతోంది రెండో వైపు తండ్రి దూరమయ్యే స్థితి వచ్చింది వస్తున్న దుఃఖాన్ని మల్లయ్య ఆపుకొని చెల్లెల్ని సముదాయించి ఆ రాత్రికై ఏ విధంగా అయినా ఇంత ఆదరవు సంపాదించటానికి ఇల్లు వదిలి బయలుదేరాడు ఆలోచిస్తూ మల్లయ్య గ్రామం వెలుపలికి పోయాడు పొలాల్లో కుప్పలు పేరుస్తున్నారు మెల్లగా ఒక కళ్ళం వద్దకు చేరాడు రోజంతా పొలాల్లో పనిచేసిన కూలీలు తమ కూలి తక్కువ దొరికినందుకు భూస్వామితో బేరాలు చేస్తున్నారు భూస్వామి లోభత్వానికి విసిగి బిచ్చం గింజలకై ప్రాధేయపడుతున్నారు భూస్వామి ఎంగిలి మెతుకులు దులిపినట్టుగా ఇన్ని గింజలు కూలివాళ్ల ఒళ్ళో చల్లాడు ఆ దృశ్యమంతా చూస్తున్న మల్లయ్య నిరాశ చెందాడు కష్టపడిన వాళ్లకే కూలి సరిగ్గా ఇవ్వక బిచ్చం గింజలు కూడా ఏడుస్తూ పెడుతున్నప్పుడు తనకొక గింజకు కూడా ఆశ లేదని నిరాశతో కొయ్యకాలు పొలాల వైపు వెళ్ళాడు పనులు ముగించుకొని భూస్వాములు జీతగాండ్లు కూలీలు గ్రామం వైపు మొహం పట్టారు ముసిముసి చీకట్లో ఒక్కొక్క పరిగకరను పోగు చేసుకొని కట్టగా కట్టి ఆనాటి రాత్రికి అదరువు దొరికినందుకు తన ప్రయోజకత్వానికి గర్విస్తూ వీరునిగా ఉత్సాహంగా ఇంటిదో పట్టాడు తండ్రిని తలచుకొని ఏర్పడిన ఆపద జ్ఞాపకానికి రాగానే ఉత్సాహానికి గర్వానికి చెంపపెట్టై కుంగిపోయాడు మార్గం మధ్యలో అక్కడక్కడా చిన్న గుట్టలుగా పేర్చి ఉన్న వరి కుప్పలను తన చంకలో ఉన్న పరిగె కట్టను పోల్చుకున్నాడు ఈర్ష్యపడ్డాడు అవి అంత పెద్దగా ఉన్నప్పటికీ కట్ట కిందికి పనికిరావు కుప్పలు కుక్క గొడుగులు అనుకుంటూ ముందుకు సాగాడు ఎవరోయ్ అటు పోయేది ఓ కుప్ప వద్ద నుండి ధ్వని వచ్చింది మల్లయ్య నిలబడ్డాడు నలువైపులా పరికించాడు ఒక ఆజానుబాహుడు మడ మీద అడ్డంగా చేతికర్రను ఆనించుకొని కర్ర రెండు చివరులు పట్టుకొని మల్లయ్య వైపు వస్తున్నాడు ఎవడరా నువ్వు ఎక్కడి నుంచి తెస్తున్నావు ఆ కట్టను పొలాల్లో పరిగెని కట్ట కట్టాను మల్లయ్య తన నిర్దోషిత్వాన్ని గట్టిగా ఎరుకపరిచాడు ఓహో నీవు వస్తావని పరిగె కట్టి పెట్టావుయ్ ఆ కుప్పలన్నీ పరిగె పేర్చినవే ఏం వగలమారి మొగాడివిరా పరిగేడుకోవడం కూడా తప్పేనా తనకు కలిగిన అన్యాయంపై ఆ వ్యక్తి యొక్క అంతులేని స్వార్థంపై ఆశ్చర్యమును కనబరుచుతున్న ధ్వనితో మల్లయ్య అన్నాడు ఇంకా నీలుగుతున్నావు పెట్ట ఆ కట్ట అక్కడ పెట్టు కర్ర లేపాడు మల్లయ్యకి లాభం లేదని గ్రహించి దీనంగా తన దీనస్థితిని తన తండ్రి గతిని తెలిపాడు బతిమలాడాడు మల్లయ్య బతిమలాడటంతో తప్పకుండా ఆ కట్ట దొంగిలింపబడదనే గట్టి నమ్మకం ఆ వ్యక్తికి కలిగి ఎవడికి పుట్టావురా అని ఇంకా రౌద్రంతో కర్రలేపి కొట్టబోయాడు ఇక నిలబడితే లాభం లేదని పరిగెకట్టను చంకలో గట్టిగా పట్టుకుని కాలికి బుద్ధి చెప్పాడు ముందు మల్లయ్య వెనుక ఆ వ్యక్తి గ్రామముహం పట్టారు మల్లయ్య తండ్రిని చేరుకోవాలి పరిగి కట్టను ఎలాగైనా రక్షించుకోవాలి చెల్లెలికి తండ్రికి ఈ రాత్రికి ఇన్ని మెతుకులు పెట్టాలి అనే నిశ్చితాభిప్రాయమున తన బలానికి చేయూతనిచ్చి సర్వశక్తులను ఉపయోగించి వడివడిగా పరిగెత్తుతున్నాడు గ్రామంలో మార్గమధ్యమున్న చావిడి వద్దకు వచ్చే వరకు చెల్లెలు కండ్ల నీళ్లు తుడుచుకుంటూ ఒక గోడ పక్కనే నిలబడి ఉంది పోలీసు పటేలు బండబూతులు తిడుతున్నాడు సాయంత్రం మల్లయ్య పొలాల వైపు వెళ్ళిన తర్వాత మల్లయ్య కొరకు పోలీస్ పటేలు కబురు పంపాడు పక్క గ్రామం అత్యవసర పని మీద వంతుపోవలసి ఉంది ఇంట్లో మల్లయ్య లేనందున తండ్రి ప్రమాదస్థితిపై ఏడుస్తూ కూర్చున్న చెల్లెలను సేతుసింధి తీసుకెళ్లాడు చెల్లెలను వంతక పొమ్మని ఒత్తిడి చేస్తున్నాడు చెల్లెలు ఏడుస్తూ తన తండ్రి అవస్థ పోలీసు పటేలకు తెలుపుతూ ఉంది ఇంతలో అన్న మల్లయ్య పరిగెత్తుకు రావడం చూసి తనను పోలీసు పటేలు ఎర్ర నుండి రక్షించడానికని భావించింది కానీ ఇద్దరూ వలలో చిక్కారు మల్లయ్యను చూడగానే బావురుమణి ఏడుస్తూ మల్లయ్య పంచం చేరింది చెల్లెలు ఇంతలో వెనుక నుండి పరిగెత్తుకు వస్తున్న ఆ వ్యక్తి అమాంతంగా మల్లయ్య విప్పై బలంగా చేతికరతో దెబ్బ వేశాడు చస్తినని మల్లయ్య అతని చెల్లెలు కింద పడిపోయారు ఒకరిపై ఒకరు పడి ఏడుస్తున్నారు మల్లయ్య వెంబడించిన ఆ వ్యక్తి పోలీసు పటేలు ముందు ఆ పరిగకట్టెను పెట్టి అది తన వరికొప్ప నుండి మల్లయ్య దొంగిలించాడని ఫిర్యాదు చేశాడు పడి ఏడుస్తున్న మల్లయ్యను చెల్లెల్ నుండి వేరుచేసి చావిడి స్తంభానికి కట్టారు సేతు సింధీలు చెల్లెల్ను బలవంతంగా వంతుకు పొమ్మని తిరిగి పోలీసు పటేలు బలవంత పెట్టసాగాడు దీని తండ్రికి ఎట్లా ఉందోయ్ క్రూర పాలక యంత్రంలో భాగమై మానవత్వాన్ని చంపుకొని చండపాలన చేస్తున్న ఆ పోలీసు పటేల నోటు నుండి మానవత్వాన్ని జ్ఞప్తికి తెచ్చి ఒక వాక్యం వెళ్ళింది ముసలి తొక్కు ఆరు నెలలైంది మంచాన్ని బట్టి చావక బతక్క ఉన్నాడు బతికే ఆశే లేదు కానీ ఆరోగ్య చేస్తాడని అనుకోవడానికి వీళ్ళేమన్నా బ్రహ్మ కొడుకులా ఊళ్ళోంగక ఏదో వగలు సేతుసింధి పోలీస్ పటేల్కు జవాబు చెప్పాడు ఇవన్నీ ఇంట్లో తండ్రి తను అనుభవిస్తున్నవే అంటూ నిర్లక్ష్యంగా పడి ఉన్నాడు పరధ్యానంలో స్మృతి తప్పి తుదకు చెల్లెలను బలవంతం చేసి పక్క గ్రామానికి వంతుకు పంపారు జాము రాత్రివేళ బిక్కుబిక్కుమనుకుంటూ దిక్కులు చూస్తూ చెల్లెలు వంతుకు బయలుదేరింది తండ్రికి అండగా ఉన్న చెల్లెలు దూరమైంది మల్లయ్య నిర్బంధంలో ఉన్నాడు తండ్రిని కండ్లారా చూస్తానో లేదో అని బాధపడుతున్నాడు తెల్లవారి మల్లయ్యను పోలీస్ స్టేషన్కి పంపాడు పోలీస్ పటేల్ నేరము కింద మల్లయ్యకు మూడు నెలలు శిక్ష అయింది తండ్రి చెల్లెలు ఏమయ్యారో తెలియలేదు ఒకనాడు జైలు పని మీద మల్లయ్య బజారుకు పోయాడు అంగట్లో ఒక వ్యక్తి కనిపించాడు అతడు పరిచయస్తుడు జవాను బతిమిలాడి అతన్ని కలుసుకుని మాట్లాడితే తండ్రి మరణించాడని చెల్లెలు ఊరి విడిచి ఎక్కడికో వెళ్ళిపోయిందని ఇల్లు పాడుబడిందని తెలిసింది ఉబుకి వస్తున్న పట్టరాని దుఃఖాన్ని బహు కష్టంగా ఆపుకున్నాడు పెద్దగా ఏడిస్తే పదిమంది కొడతారు దయదేల్చి మాట్లాడ అవకాశం ఇచ్చిన జవానుకు మాట వస్తుంది లోపల కుమిలిపోతున్నాడు అన్నంతిని గదిలోకి చేరిన తర్వాత ఇక ఏడవచ్చు అనుకున్నాడు సర్వస్వతంత్రుడనని భ్రమపడి పెద్దగా ఏడ్చాడు మా చెల్లెలు ఏమైందో అని తపిస్తున్నాడు హృదయంలో